అబ్బా ఏం పేరు? లక్ష్మి, గుబిరి లక్ష్మి. ఇక్కడ అంతా పండుగ లేకున్నది, ఎలక్షన్లు వచ్చినాయి, అందరూ తిరుగుతురు, మరి నువ్వు నిమ్మలం కూర్చున్నావు? నేనేం చెప్తా, నేను సేత కాకుండా అయినా నేను ఇంటికన్నే ఉంటానా? అయినా మాకు ఆ సన్న బియ్యం ఇయ్యబట్టే, పింఛన్ ఇయ్యని బట్టే మాకేం ఆచారం వచ్చిందని తిరుగుతాం. ఎవరిత్తురు? కేసీఆర్ ఇస్తాడు. కేసీఆర్ సార్ సన్న బియ్యం ఇస్తుడు, పింఛన్ ఇస్తుడు? ఇస్తాడు ఆయన కడు చల్లగుండా. ఎంత వస్తున్నది పింఛన్? పింఛన్ ఇంకా మాకు 2000 3000 వస్తాయి అట్లా. ఇంకేమేం చేసింది కేసీఆర్ సార్? ఇక్కడ నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తాయి కేసీఆర్, నీళ్ళు వస్తాయి. రైతు బంధు పడుతుంది ఎవరికైనా భూమి? రైతు బంధు అంటే ఏమో మరి, అది ఎవరికి వస్తుందో ఎవరికి పోతుందో నాకు తెలియదు. మరి ఇక్కడ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఉన్నారంటే, పువ్వు గుర్తోళ్ళు, కారు గుర్తోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ముగ్గురు ఎవరు గెలిస్తే బాగుంటుంది? కేసీఆర్ గారా ఎవరు గెలిస్తే? గెలిస్తేనే మాకు అన్నం పెడతాడు, ఇంత పైసలు పంపుతాడు నెల నెలకు కేసీఆర్. ఎప్పటి నుంచి వస్తుందా పింఛన్? పింఛన్ 10 సంవత్సరాలు అవుతుంది, 200 కొన్ని రోజులు వచ్చింది, మళ్ళా 2000 2-3 ఏళ్ళు అవుతుంది. 2000 కేసీఆర్ సార్ చేసింది? 2000 కేసీఆర్ సారే చేసిండు, ఆయనే చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఏమంటారు మీరు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటారు ముసలి వాళ్ళు అందరూ ఏమనుకుంటారు? మేము మాకు పింఛన్లు వచ్చేటోళ్ళు అందరం కేసీఆర్కే చేస్తామని చూస్తాను, ఇంకా తప్పకుండా. ఇంకా మా వాళ్ళకు, మా ఇంట్లో వాళ్ళకు, కొడుకులకు, కోడళ్ళకు కూడా చెప్తాను, మీరు సోడి ఇత్తులు ఇస్తలేరు, 1 రూపాయి ఇస్తలేరు దవాఖాన ఖర్చులు, మాకు కేసీఆరే పంపుతాడు, మీరు కూడా కేసీఆర్కే వెయ్యాలి అని అంటాను అంటాను. తప్పకుండా ఎత్తం తీయ అంటారు కొడుకులు కోడళ్ళు, ఎత్తం తీయి అంగా, నీకు అంత సౌలత్ ఉన్నాక మేమెందుకు ఊకుంటాం, ఎత్తం తీయ అంటారు. మరి గెలు శ్రీనివాస్ యాదవ్ నన్ను నిలబెట్టిన కేసీఆర్ సార్, గెలుస్తాడు ఆయన? మరి గెలుస్తాడు, తప్పకుండా గెలుస్తాడు, గెలుస్తాడు. అన్న ఏం పేరు? వేల్ప్ల సుధాకర్. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసు కదా? తెలుసు. ఎట్లా అనిపిస్తుంది, తిరిగిపోతారు ఎవరైనా? తిరుగుతున్నారు, ఇటు టీఆర్ఎస్ అని శ్రీనివాస్ యాదవ్ తిరుగుతాడు, బీజేపీ అని ఈటల రాజేందర్ గారు తిరుగుతాడు, తిరుగుతున్నాయి ఆటోమేటిక్గా. కాంగ్రెస్ వస్తలేదా? కాంగ్రెస్ అంటే ఇంతవరకు రాలేదు, ఏదో కొండ సూర్య కానీ పేరు వినబడుతుంది తప్ప కానీ రాలేదు అది. సరే, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు హుజూరాబాద్ ప్రజలు అదృష్టవంతులు అని చెప్పేసి చాలామంది అంటున్నారు, నిజంగా అదృష్టవంతులా? అవునండి, అదృష్టవంతులే. ఎందుకంటే? ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు లేని పనులు ఇప్పుడు అవుతున్నాయి కాబట్టి అదృష్టవంతులే. ఏ మండలం చూసుకో, ఏ విలేజ్ చూసుకో, టోటల్ హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం చూసుకున్నా కానీ అదృష్టవంతులే అనుకోవాలి. వర్క్స్ అయితే అవుతున్నాయి. దళిత బంధు అనే కొత్త పథకం తీసుకొచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వము, దళిత బంధు గురించి మీ అభిప్రాయం ఏందండి? దళిత బంధు అనేది అభిప్రాయం అంటే, దళిత బంధు అంటారు కేసీఆర్ గారు, దళిత బంధు అని ఒక కొత్తగా స్కీమ్ తీసుకొచ్చిండు, దాన్ని హుజూరాబాద్ పైలట్ వర్క్గా ఓపెన్ చేసిండు. ఆ ఓపెన్ చేసినప్పుడు 10-15 మందికి ఇచ్చిండు. ఇది కనుక సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఇటల రాజేందర్ గారు కష్టం ఉంటుంది గెలవడం. ఇక ఇది ఇట్లా ఉండి ఇదే 10-15 పెట్టి దీన్ని మభ్యపెట్టి రేపిస్తాం మాపిస్తాం అంటే, ఇవరకు కూడా కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి అన్నాడు, అది అట్లా నామకే బాస్ అట్లా అన్నాడు, అది మభ్యపెట్టిండు. ఇంతవరకు జాబ్స్ ఏం లేవు, గవర్నమెంట్ జాబ్స్ కూడా ఏమీ వేయలేదు. ప్లస్ ఏంటి డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, అవి కూడా ఆడవారికి మాటల వరకే కొన్ని అయినాయి. సరే మాటలైనా ఏమైనా కానీ ఈసారి మాత్రం ఈ ఈటల అందరూ రాజీనామా చేయడం వల్ల వర్క్స్ అయితే బాగానే నడుతుంది. ఇప్పుడు చెప్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతకుముందు కొన్ని చెప్పిన పథకాలు, ఇంటింటికి నల్ల కానీ, రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ అయినాయి కదా, ఇది కూడా అవుతుందని చెప్తుంటా ఉంది కదా? అవునండి, ఇప్పుడు ప్రతి మన కేసీఆర్ గారు పెట్టిన దాంట్లో ఒక ఏంటిది, ఒక 3 ఎకరాల ల్యాండ్ అనేది మైనస్ అయింది, ప్లస్ డబుల్ బెడ్రూమ్ అనేది అంత కొంతకాలం వచ్చినాయి, కొంతకాలం రాలేదు, అది కూడా టోటల్ అది కూడా మైనస్ అనుకోవాలి. మిగతా ఏంటిది, కళ్యాణ లక్ష్మి పెట్టారు అది ఓకే సక్సెస్ఫుల్, ఇంకోటి ఇప్పుడు రైతు బంధు పెట్టారు ఓకే సక్సెస్ఫుల్, అది ఇది కూడా సక్సెస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సరే, ఇక ఈటల రాజేందర్ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉండే, ఆయన ఏమైనా అభివృద్ధి చేశారు అసలు? ఏం లేదండి, అభివృద్ధి అనేది మాత్రం ఈయన సొంత ఊరు కమలాపురం మండలం అనేది, మండలం ప్లస్ విలేజ్ అనేది టోటల్ చూసుకుంటే 0. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు మంత్రి చేసిండు, 0. ఆయన వర్క్ చేసింది అయితే ఏం లేదు. ఏమైనా చేసిందంటే ఆ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఆయన వచ్చిన పనులు చేసింది తప్ప కానీ ఆయన చేసిందంటే ఏం లేదు. సరే, పోనీ భవిష్యత్తులో అయినా అంటే ఎలాంటి నాయకుని ఎన్నుకుందాం అనుకుంటారు? ఇక్కడ ఇప్పుడు 2 నాయకులు అయితే ప్రజెంట్ ఉన్నారు, సో ఇద్దరిలో హుజూరాబాద్ ప్రజలు ఏ నాయకుని ఎన్నుకోబోతున్నారు? ఇప్పుడు 6 సార్లు ఎమ్మెల్యే చేసిన ఎటల రాజేందర్ మీద విసుగు పుట్టిందండి, ఆయన చేసింది ఏం లేదు, లైవ్లో చూశారు కదా, 6 సంవత్సరాలు 6 టర్ములు చూశారు కదా. సరే సార్, కొత్త మనిషి అవకాశం ఇద్దామని చూస్తాను ప్రజలు కూడా. టీఆర్ఎస్ అండి. అన్న ఏం పేరు? శివ. శివ, ఇప్పుడు ఎలక్షన్ నడుస్తుంది కదా శివ, అన్న తెలుసా ఇక్కడ? అవును. ఎట్లా మరి ఏ పార్టీ గెలిచినట్టున్నది, ఎట్లా అనిపిస్తుంది?
పార్టీ పరంగా ఇప్పుడు బాగా చాలా మంది తిరిగిపోతారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు తిరిగిపోతారు, ఎక్కువ మొత్తంలో బాగా ప్రచారం ఎవరు ఇక్కడ మీ ఊరు సైడ్ ఎవరు భావిస్తారు అంటున్నారు? మా మా దగ్గర అంటే ఇప్పుడు గెలిచిన గెలుస్తాడు, ఎందుకనంటే కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాలు దళితులకు బీసీకి సంబంధించిన లోన్స్, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితాంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఇవన్నీ కేసీఆర్తోనే ఈ సంక్షేమ పథకాలన్నీ డెవలపింగ్ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇది కేసీఆర్ వల్లనే సాధ్యమవుతాయి, ఇవి కూడా కంటిన్యూ అవుతాయి. ఇప్పటి వరకు అయిపోయింది అని మళ్ళీ వేరే వాళ్ళకు మేము బీజేపీకో వేరే అంటే వేరే ఓటు వేసి వేరే వాళ్ళని గెలిపించుకున్నాం అనుకో, నెక్స్ట్ బడ్జెట్ లేదు గింతే ఉన్నదని ఈ పెన్షన్లు రైతు బంధు ఇవన్నీ పోతే పరిశాన్ కదా. ఉన్నోని ఇప్పుడు కేసీఆర్ను ఇదే కంటిన్యూ ఉంచుకునే ఉంటే అన్ని సంక్షేమ పథకాలు ఇట్లుంటాయి, డెవలప్ చేయగలుగుతాడు, తీయగలుగుతాడు, రాష్ట్రాన్నైనా తెచ్చిండు. ఇప్పుడు ఈ అన్ని కులాలకు సమానంగా అభివృద్ధి చేయగలుగుతాడు, మన రాష్ట్ర వృద్ధి రేటును పెంచగలుగుతాడు. ఆయనతో ఏదైనా అవుతుంది, కేంద్రంలో కూడా అట్లా తిప్పుకొస్తాడు కేసీఆర్. నా పేరు చెరుకు శ్రీనివాస్. చెరుకు శ్రీనివాస్, ఇప్పుడు హుజురాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? తెలుసు. ఎందుకు వచ్చినాయి? ఈటల రాజేందర్ మన రాజీనామా చేయబట్టి వచ్చినాయి. సరే, ఇప్పుడు ఈటల రాజేందర్ గారు రాజీనామా చేశారు, దాని తర్వాత ఇట్లా అభివృద్ధి అంతకుముందు అభివృద్ధి చెందిందా, ఇప్పుడు అభివృద్ధి చెందిందా, ఎట్లా ఉంది అభివృద్ధి? అంతకుముందు ఏం అభివృద్ధి లేదు, ఇప్పుడు రాజీనామా చేయబట్టి కొంచెం కొంచెం అభివృద్ధి అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఈటల రాజేందర్ చేసింది ఏం లేదు, టీఆర్ఎస్ తరఫున వచ్చిన ఫండ్ని బట్టి ఈటల రాజేందర్ కొంత కొంత చేసిండు అంతే తప్ప ఈటల రాజేందర్ చేసింది మాత్రం ఏం లేదు. ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ దళిత బంధు అనే పథకం వస్తుంది కదా, దళిత బంధు నుంచి మీకేమనిపిస్తుంది? దళిత బంధు అందరికీ ఇస్తారంటావా? ఏరు అందరికి ఇట్లా సాధ్యమవుతుంది కాదు, అది ఒక్కొక్కరికి ఒక్కొక్క 100,000 రూపాయలు ఇస్తే ఒకరికి ఇచ్చే డబ్బు ఓ 10 మంది కుటుంబాలకు అట్లా బాగుండేది, కానీ సరే దళిత బంధు అనేది ఇప్పుడు పెట్టింది కనుక అందరికీ వస్తే సంతోషమే, అందరికి రావాలని కోరుకుంటున్నాను. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ టీఆర్ఎస్ నుంచి లేబడ్డాడు, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ లేబడ్డాడు, ఎవరు గెలవబోతుండొచ్చు, ఎట్లుండబోతుంది? టీఆర్ఎస్దే ఎక్కువ ఉంటుంది ఇక్కడ, టీఆర్ఎస్దే ఎక్కువ ఊపు ఉంటుంది ఇక్కడ. టీఆర్ఎస్ ఎందుకు ఉంటుంది ఎక్కువ? అప్పుడు టీఆర్ఎస్ అని అప్పుడు మాట్లాడిన ఈటల రాజేందర్ ఇప్పుడు మళ్ళీ వేరే జంపాయండి కనుక కొంచెం క్రాసింగ్ ఓట్లు పడతాయి ఇక్కడ పక్క. కాంగ్రెస్ ఏం లేదా మరి ఇక్కడ? కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అప్పుడు కొంత సపోర్ట్ ఉండే, కాంగ్రెస్ కూడా ఈ నాయకులు జంప్ అవుట్ చేయబట్టి అది చేయబట్టి చేయబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇక్కడ కొంచెం తక్కువనే ఉన్నది, టీఆర్ఎస్ ఎక్కువ ఉన్నది ఇక్కడ. మరి ఇక్కడ పెన్షన్లు కానీ ఇంటింటికి నల్ల కానీ రైతు బంధు వస్తున్నాయి పక్క వస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ ఎక్కువ మొత్తంలో చూసుకుంటే ఊళ్ళలో కానీ లేకపోతే వాడ కట్టుకడ కానీ కూర్చుని వాళ్ళు ఏమనుకుంటారు, ఎవరి పేరు వినిపిస్తుంది బాగా? ఎక్కువ మాత్రం ఈ టీఆర్ఎస్ పేరే ఎక్కువ ఉన్నది, టీఆర్ఎస్ పేరు ఎక్కువ వినిపిస్తుంది, బీజేపీ తక్కువనే ఉన్నది. ఒకవేళ భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ గెలిస్తే అభివృద్ధి అవుతుందా లేకపోతే టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అంటారు? టీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి అవుతుంది. టీఆర్ఎస్ గెలిస్తే అభివృద్ధి అవుతుంది. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు నాకు కూడా డబుల్ బెడ్రూమ్లో ఫస్ట్ లిస్టులో ఉన్నది పేరు నాది, నాకు కూడా భూమికి జాగా ఏం లేదు. ఫస్ట్ లిస్టులో నా డబుల్ బెడ్రూమ్ ఉండి ఇక తగ్గుతుంది అని చెప్పి ఇన్ని రోజులు చూసిన రాలేదని చెప్పి ఆడను ఇన్నో అప్పో సపో చేసుకున్నా ఇల్లు కట్టుకున్నా, స్లాబ్లో ఇల్లు వేపినా రేకులు వేసుకున్నా. గవర్నమెంట్ నుంచి నాకు కూడా 2 రెక్కలు విరిగినాయి ఆల్రెడీ, రాడ్లు కూడా ఉన్నాయి వీటిలల్లో, ఇట్లా రాడ్లు కూడా ఉన్నాయి, 2 సార్లు 2 కాళ్ళు విరిగినాయి, తాడు మీదకి వెళ్ళబడ్డా గౌడ్ నేను. ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏ అభివృద్ధి లేదు నాకు, అది జరిగిన విషయం. మరి ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుంది అంటావు? మరి టీఆర్ఎస్ గెలితేనే మనకు ఏమన్నా అభివృద్ధి అవుతుందని. గతంలో కూడా టీఆర్ఎస్ఏ ఉండదు కదా ఇక్కడ? గతంలో టీఆర్ఎస్ ఉంది, నాయకుడు రాజేందర్ గారు ఉన్నారు, రాజేందర్ గారు ఓకే, రాజేందర్ గారి కింద రాజేందర్ గారి కింద ఉన్న ఈ కార్యకర్తలంతా ఇచ్చిన వాటిని దుర్వినియోగం చేసి మింగి దానికి దెబ్బ రావడానికి కారణం, రాజేందర్కు దెబ్బ రావడానికి కారణం ఈ ఆయన కార్యకర్తలే. అన్నా ఏం పేరు? నా పేరు ఇంజపల్లి రామస్వామి. అంటే మీకు అంతా తెలిసే ఉండొచ్చు కాబట్టి ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎట్లా మీకు ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ ఈ ఎలక్షన్లు? అంటే ఇక రాజేందర్ అన్న రాజీనామా చేయడం వల్ల ఇక్కడ బై ఎలక్షన్ రావడం జరుగుతుంది, కాబట్టి ఏది ఏమైనా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం, కేసీఆర్ నాయకత్వంలోనే ఇక్కడ అభివృద్ధి జరిగింది, ఆయన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వెంబడే మేము ఉంటాం. అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది మీకు టీఆర్ఎస్ వెంబడడానికి కారణం ఏంది? ఇక టీఆర్ఎస్ నుండి అభివృద్ధి అని అంటే మౌలిక వసతులు, రోడ్లు కానీ, సైడ్ రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, తర్వాత ఉన్నటువంటి అన్నీ ఇప్పుడు ఏంటంటే గతంలో జరగనటువంటిది. రాజేందర్ అన్న మంత్రిగా ఉండి కూడా ఆయన చేసింది ఏం లేదు, అంతా కేసీఆర్ సార్ ఇవ్వడం వల్లనే ఇక్కడ మనము అభివృద్ధి అనేది జరిగింది, కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్కే మా నాయకత్వం తరఫున పనిచేస్తాం.
మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబడ్డాడు, ఆయన కూడా తెలియదు అంటారు కొంతమంది విద్యార్థి నాయకుడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలు ఉండే, ఇక్కడ హుజూరాబాద్లో అయితే పెద్దగా కనిపించలేదు అంటారు, వాస్తవమేనా అది? ఇప్పుడు హుజూరాబాద్లో ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న వెంబడే గెల్లు శ్రీనివాస్ కూడా ఉద్యమ బాటలోనే ఉన్నాడు. ఈటల రాజేందర్ నాయకత్వంలోనే ఆయన పనిచేసిండు ఆనాడు. కానీ అంచెలంచెలుగా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టూడెంట్ విద్యార్థి విభాగం జేఏసీగా తను కొనసాగుతున్నాడు. ఆయన అనేక రకాల కేసులు ఉన్నాయి. ఆయన కూడా మంచి ఏది ఒక బీసీ నాయకత్వం లోపల ఒక సామాజిక ఆర్థిక పరమైనటువంటి విధి విధానాలు తెలుసుకొని ఆయన కూడా విద్యార్థి విభాగంలో కొనసాగుతున్నాడు. తెలంగాణ ఉద్యమానికి ఆయన కూడా ఆయుపట్టుగా పనిచేసాడు. సో అయితే ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీని చూసేస్తారా ఓటు, లేకపోతే మనిషిని చూసేస్తారంటారా? ఇప్పుడు ఏది ఏమైనా కానీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి కేసీఆర్ ఇక్కడ బై ఎలక్షన్ రాబోతుంది కనుక ఆ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి. ఆయన భూమి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు కానీ ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిని గుర్తించి అతనికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేసినందుకు కేసీఆర్కు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు అందరూ రాజకీయాల్లోకి ఏది ఆర్థిక పరంగా అన్ని అంగులు ఆర్భాటాలు ఉన్నవాళ్ళే కాదు, మామూలు సామాన్య కుటుంబం నుంచి కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఖచ్చితంగా కల్పించినందుకు కేసీఆర్కు మరోసారి ధన్యవాదాలు.